అప్పటి చంద్రబాబు ఇప్పుడు అచ్చన భాష ఒకేలా ఉన్నాయి. విజయసాయిరెడ్డి వ్యంగ్యం. డాక్టర్ ధనలక్ష్మి ఆరోగ్యంపై మంత్రి ఆరా, సీఎం ఆదేశాలతో మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించామన్న ఆళ్ల నాని. పెండింగ్ కేసులపై సత్వరం విచారణ చేయాలి. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో జగన్ సూచన. ఏపీలో బీజేపీ స్థాయి ఏంటి, బలం ఏంటి? బీసీని సీఎం అంటూ సోము చేసిన వ్యాఖ్య కాలేనన్న మంత్రి విశ్వరూప్. ఏకగ్రీవాలు శృతిమించితే అధికారుల వైఫల్యమే, గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అన్న నిమ్మగడ్డ. రెండు వేల పంతొమ్మిది ఓటర్ల జాబితానే ఫైనల్, పిటిషన్లు న్యాయస్థానం డిస్మిస్ చేసిన హైకోర్టు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగితే ఎన్నికలు రద్దు, ఈ ప్రభుత్వం కోరుకున్నది కూడా అదే ఏమో అన్న ఐవైఆర్ కృష్ణారావు. సీఎం హెలికాప్టర్లు ప్రైవేట్ జెట్లలో తిరగడానికి 16 నెలల్లో 26 కోట్ల, అంత ఖర్చు చేసి పీకిందేంటని ట్విట్టర్లో ప్రశ్నించిన అయ్యన్న పాత్రుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామన్న నోరు విప్పని వైసీపీ, అచ్చేదిన్నంటే ఇదేనా నరేంద్ర మోదీ అని ప్రశ్నించిన బుచ్చయ్య చౌదరి. న్యాయస్థానం తరలింపుపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టుదే. జీవీఎల్ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుపై కేసు నమోదు, ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని బెదిరించారని ఆరోపణ. నేను బెదిరించినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, ప్రతిపక్షాలకు యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు సవాల్. ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ సెల్ను బలోపేతం చేస్తా, సీఎం అణగారిన వర్గాలకు న్యాయం చేస్తారన్న మంత్రి ఆదిమూలపు సురేష్. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది, గనులు కావాలి పరిశ్రమలు మాత్రం వద్దా అని ప్రశ్నించిన సోము వీర్రాజు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలపై ఎస్సీకి ఫిర్యాదు చేశా, వైసీపీ నేతలు రాయలసీమలో పాలేకళ్ల రాజ్యం చూపిస్తున్నారన్న విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది, కోర్టులంటే లెక్కలేనితనం ఏర్పడిందని కనకమేడల విమర్శ. వివేక హత్య కేసులో పులివెందుల్లో సిబిఐ విచారణ, పాత విచారణ వివరాల కోసం కోర్టుకు వెళ్లిన అధికారులు. ఏపీలో దేవాదాయ శాఖ పనితీరు బాగోలేదు, ఆలయాలపై దాడులను పట్టించుకోవడం లేదన్న కమలానంద భారతి. కేటీఆర్ వద్దు ఈటలను సీఎం చేయండి, దళితుడే సీఎం అని చెప్పి మాట తప్పారన్న చెరుకు సుధాకర్. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం, సురక్షితంగా బయటపడ్డ 23 మంది విద్యార్థులు. రుణ యాప్ను వెంటనే బ్లాక్ చేయండి, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఎమ్మెల్యే రమేష్ జర్మన్ పౌరుడే, హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్. రైతుల వల్లే దేశాభివృద్ధి, ఆదాయం రెట్టింపు చేసేందుకు 6 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నామన్న మోడీ. డెబ్బై 71 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల నిరసనలు, చక్కా జూమ్ పేరుతో రహదారులు దిగ్బంధించిన అన్నదాతలు. భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరం కలిసికట్టుగా ఉందాం, రైతులు దేశంలో అంతర్భాగమంటూ కోహ్లీ ట్వీట్.
సాగు చట్టాలపై భారత ప్రభుత్వానికి అమెరికా మద్దతు సంస్కరణ స్వాగతిస్తున్నామని ప్రకటన. రైతులను కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీలకు అనుమతి నిరాకరణ. గాజీపూర్ వద్ద అడ్డుకున్న పోలీసు. పద్దెనిమిది రోజుల్లోనే 40 లక్షల మందికి అత్యంత వేగంగా కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డు. వంట గ్యాస్ ధరలు భారీగా పెంపు. రాయితీ సిలిండర్పై 25 రూపాయల భారం మోపిన కేంద్రం. సరికొత్త శిఖరాల వైపు పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు. ఒడిదుడుకులు ఎదురైనా చివరికి లాభాల్లో ముగిసిన సెన్సెక్స్.